ఇండియన్లు ఉన్నారనుకో, ఇండియాకి వచ్చేటప్పుడు మనకి ఇష్టం అని చెప్పి చాక్లెట్లు తీసుకొని వచ్చాడు. డార్క్ చాక్లెట్లు అవి తింటే మనం మనల్ని మనమే మర్చిపోతాం, అంత ఇష్టం నీకు. అట్లాంటి చాక్లెట్లు మీ మామ తీసుకొని వచ్చాడు. ఫస్ట్ నీ ఇనీషియల్ ఫీలింగ్ ఘోరమైన హ్యాపీనెస్, నీకు అంతకంటే హ్యాపీనెస్ ఉండదు. నాకేనా మామ అన్ని అంటే అన్ని నీకే అన్నావు, నువ్వు ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకున్నావు, రోజుకు 2-3 తింటున్నావు, తింటున్నంతసేపు నీకు మైండ్ పనిచేస్తలే, అంత హ్యాపీనెస్. మళ్ళీ అట్లాంటి చాక్లెట్లు తింటావో లేదో తెలియదు నీకు. తింటున్నావు ఒక 1 మంత్ అయిపోయి చూస్తే లాస్ట్కు ఒక 3-4 చాక్లెట్లు మిగిలినాయి. ఎట్లుంటుంది నీ ఫీలింగ్? ఎట్లుంటుంది 3-4 చాక్లెట్స్ మిగిలినప్పుడు? మస్తు సంతోషం అవుతుందా? ఫుల్ బాధ అవుతుందా? సో నీకు ఘోరంగా బాధ అవుతుంది. 3-4 మిగిలినాయి. ఇప్పుడు నువ్వు తినే స్పీడ్ తగ్గించేస్తావు, అంత స్పీడ్గా తినవు నువ్వు. 2 రోజులకు ఒకటో 3 రోజులకు ఒకటో తింటావు. అయితే కూడా చాక్లెట్లు అయిపోతాయి కదా, లాస్ట్ ఒక చాక్లెట్ మిగిలింది, ఎట్లా అనిపిస్తుంది నీకు? మస్తు సంతోషం అనిపిస్తుందా? లేకపోతే అరే లాస్ట్ చాక్లెట్ కదా ఇక తింటే అయిపోతుందని బాధ అవుతుందా? 200% రాసిస్తా ఘోరంగా బాధ అవుతుంది. ఆ చాక్లెట్ అయిపోతే నీకు మళ్ళీ లైఫ్లో చాక్లెట్ తింటావో లేదో మస్తు బాధ అవుతుంది. అయితే కూడా తినేస్తావు, నోట్లో పెట్టుకొని చప్పరిస్తావు ఎక్కడ అయిపోతుంది అని. అయితే కూడా అయిపోతుంది. 2-3 రోజులు మనిషి కావు, అరే చాక్లెట్లు అయిపోయినాయి ఇదే తిరుగుతుంటుంది మైండ్ అంతా. ఒకసారి ఊహించుకో, నీకు మస్తు ఇష్టమైన చాక్లెట్లు ఫస్ట్ సంతోషం పెట్టినాయి, అయిపోతుంటే బాధ పెట్టినాయి. కొంతసేపు దీన్ని పక్కన పడేస్తాం, ఈ కాన్సెప్ట్ని కొంతసేపు పక్కన పడేసి ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. నీకు ఫుల్ జ్వరం వచ్చింది, దగ్గు పడచం ఉంది, మీ మమ్మీ నిన్ను హాస్పిటల్ తీసుకుపోయింది. నీకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిండు, ఫుల్ దగ్గు ఉంది, పెద్ద దగ్గు మందు రాసిండు, ఇంత పెద్ద దగ్గు మందు రాసిండు. మీ మమ్మీ చెప్పిండు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇవ్వమని చెప్పిండు. సో మీ మమ్మీ అట్లనే మంచి డెలిషియస్ ఫుడ్ చేస్తూ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దగ్గు మందు ఇస్తుంది. నువ్వు వేసుకుంటున్నావు, మంచి ఫుడ్ చేసింది, చికెన్ వండింది, తర్వాత దగ్గు మందు ఇచ్చింది, మంచి ఇడ్లీలు చేసింది, దగ్గు మందు ఇచ్చింది. నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? మస్తు ఎంజాయ్ చేస్తావా దగ్గుమంతా? బా ఎంత టేస్ట్ ఉందని లేదా? మస్తు బాధపడతావు, బాధ అవుతుంటుంది. రోజు ఇస్తుంది ఒక నెల అయిపోయింది, దగ్గుమంది చూస్తే గింతంతా మిగిలింది, ఎట్లుంటుంది ఫీలింగ్? ఘోరమైన సంతోషం. లాస్ట్కి ఒక రోజు వచ్చింది, మీ మమ్మీ ఇట్లా దగ్గుమంది వేస్తుంది, అది పడతలే. నీకు తెలుసు బాటిల్ పగలగొట్టినా దగ్గుమంది రాదని, జరుగు మమ్మీ అని నువ్వే బాటిల్ తీసుకుని ఇట్లా వేసుకున్నావు, మొత్తం వేసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని పోసుకున్నావు. లాస్ట్ది ఇది, ఇక దీని తర్వాత దగ్గుమంది లేదు, ఎట్లుంది ఫీలింగ్? అంతకంటే హ్యాపీనెస్ ఉండదు లైఫ్లో. నీకు నచ్చని దగ్గుమందు లాస్ట్కి వచ్చేసరికి హ్యాపీనెస్ ఇచ్చింది, నీకు నచ్చే చాక్లెట్ అయిపోతుంటే బాధ పెట్టింది, నచ్చేది బాధ పెట్టింది, నచ్చంది సంతోషం పెట్టింది, నచ్చింది తింటున్నప్పుడు సంతోషం పెట్టింది, నచ్చంది వేసుకుంటున్నప్పుడు బాధ పెట్టింది. సో సింపుల్, లైఫ్లో చాక్లెట్లు ఉంటాయి, దగ్గుమందు ఉంటుంది. మనకు ఒకసారి మనల్ని మనం చూసుకుంటే మనం ఎంత సిమెట్రిక్ ఉంటాం చూడు. మనల్ని ఇట్లా సగానికి ఒకటి కోసిండు అనుకో, ఇటు సగం సేమ్ వస్తాం మనం. ఒక చెయ్యిటి వస్తే ఒక చెయ్యిటి వస్తుంది, 2 చేతులు ఇటు రావు, ఒక కన్నీటి వస్తే ఒక కన్నీటి వస్తుంది, ఒక చెవిటి వస్తే ఒక చెవిటి వస్తుంది. ఫిజికల్గానే మనం అంత సిమెట్రిక్ ఉంటే, అంత సమానంగా ఉంటే లోపల కష్ట సుఖాలు, సక్సెస్లు, ఫెయిల్యూర్లు అంటారు చూడు, అది కూడా సమానం ఉంటుంది. నువ్వు దేవుడిని నమ్ము నమ్మకపో, ఒక నేచర్ని నమ్మినా, ఒక న్యాచురల్ స్పిరిట్ని నమ్మినా నీకు అన్నీ సమానంగా ఉంటాయి. అంటే దేవుడు 50 సక్సెస్లు 50 ఫెయిల్యూర్లు రాసి పెట్టిండు అనుకుందాం, అవి 100% నీకు వస్తాయి. కొందరికి ముందు వస్తాయి, కొందరికి తర్వాత వస్తాయి. సక్సెస్లేమో ఇక్కడ చాక్లెట్లు, ఫెయిల్యూర్లేమో ఇక్కడ దగ్గుమందు, సంతోషాలేమో చాక్లెట్లు, బాధలేమో దగ్గుమందు. ఇప్పుడు ఏవి అయిపోతుంటే నీకు బాధ కావాలి? చాక్లెట్లు అయిపోతుంటే బాధ కావాలి, అంటే సక్సెస్ అయిపోతుంటే నువ్వు బాధపడాలి. దగ్గుమందు అయిపోతుంటే సంతోషపడాలి. రేపు పొద్దున నువ్వు ఒక ఇంటర్వ్యూకి పోయి ఫెయిల్ అయినావు అనుకో, ఫ్రెండ్ గర్వంగా చెప్పుకో, నేను 18th ఇంటర్వ్యూ ఫెయిల్ అయినారా, నాకు 50లో 18 అయిపోయినాయి ఫెయిల్యూర్లు, ఇంకా 32 మిగిలినాయని నువ్వు ఎస్ అని సక్సెస్ అనుకున్నదాన్ని. దాన్ని ఇంకొకటి ఫెయిల్ అయినావు అనుకో, అమ్మాయి నాది ఇంకోటి అయిపోయింది అని గర్వంగా చెప్పుకో బయటికి. ఎంత సింపుల్ అంటే నీకు సంతోషాలు వస్తుంటే భయపడు కావాలంటే, అయిపోతున్నాయి సంతోషాలన్నీ, ఒకసారి అయిపోతాయి. నాకు మమ్మీ పప్పు వేస్తుంది, చికెన్ వేస్తుంది, ఫస్ట్ పప్పు తినేస్తా ఎందుకంటే నాకు నచ్చది, చికెన్ని అట్లే పెట్టుకుంటా లాస్ట్కి తినొచ్చని. సో బాధలన్నీ అయిపోతుంటే గర్వపడు, అమ్మయ్యా బాధ అయిపోతుంది ఎట్లనే, ఎందుకంటే లాస్ట్ మిగిలేదు సంతోషాలే కదా, అంత సింపుల్ లైఫ్. సో మనం ఏం చూడాలనుకుంటున్నామో మనం డిసైడ్ కావాలి. సంతోషం వచ్చేటప్పుడు ఎంజాయ్ చేయాలి, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, బాధ పోతున్నప్పుడు ఎంజాయ్ చేయాలి. దాంట్లో ఎంజాయ్మెంట్ ఉంది, దీంట్లో ఎంజాయ్మెంట్ ఉంది. సో ఇది ఉన్నప్పుడు ఘోరంగా హ్యాపీగా ఫీల్ కావాలి, అది పోతున్నప్పుడు హ్యాపీ ఫీల్ కావాలి. ప్రతి పుట్టిన ప్రతి మనిషికి అది ఈక్వల్గా ఉంటాయి. సో నువ్వు ఎట్లా చూస్తున్నావు అనేది మ్యాటర్.